హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక పని ఉందండి. ఏంటంటే, అందరికీ ఆడవాళ్ళకి ముందు మెయిన్గా ఇంట్లో ఈ షింక్ టైల్స్, పొయ్యి బండ, బ్యాక్ సైడ్ ఇదంతా బాగా ఇలా జిట్టు పట్టేసి గార వచ్చేస్తుంది. డైలీ వాడతాం కదా, గిన్నెలు కడిగిన ప్రతిసారి ఏదో ఒక పీచేసి చక్కగా కడిగేసి వారానికి ఒకసారి ఏదైనా లిక్విడ్ వేసి కూడా కడుగుతాను. అయినా సరే ఎందుకనో ఇలా తెల్లగా వచ్చేస్తుందండి ఎన్ని లిక్విడ్స్ వాడినా కానీ. సరేలేని నెట్లో సెర్చ్ చేశాను, ఏదన్నా లిక్విడ్ దొరుకుతుందేమో. ఇది తెల్లగా వచ్చేస్తున్నాయి కదా, ఇదంతా పోయేదానికి హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా, ఆ షింక్ కూడా ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ ఇలా మరకలు వచ్చేస్తుందండి. ఇవి క్లీన్ చేసుకునేదానికి నాకైతే ఒక మంచి వీడియో కనిపించిందండి. ఒక 20-30 వీడియోలు సెర్చ్ చేశాను, ఒక మంచి వీడియో అయితే కనిపించింది. కాకపోతే అది అస్సలు అర్థం కాలేదండి, అది ఏ లాంగ్వేజో కూడా అర్థం కాలేదు. కాకపోతే దాంట్లో ఉండేవి ఇంగ్రీడియంట్స్ మనకి చూపిస్తారు కదా, అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి నేనైతే ట్రై చేశాను. నాకు బాగా నచ్చింది, మీకు కూడా ఉపయోగపడుతుందేమోనని వీడియో అయితే చేశానండి. ఇది సెట్ అయితేనే వీడియో పెట్టేద్దాము లేదంటే ఆపేద్దాము అనుకున్నాను, బాగా కుదిరింది అందుకనే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇది మనం బట్టలకు వేస్తాం కదా లిక్విడ్, ఆ లిక్విడ్ కొంచెం వేసుకుంటున్నాను. రెండు షింకులకు మోయడంగా వేస్తున్నానండి నేనైతే. మనకి బాత్రూమ్స్కి వాటికైతే కొంచెం ఎక్కువ పడుతుంది. దీంట్లో నార్మల్ సాల్ట్ అండి ఇది, కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ సాల్టే వేస్తున్నాను, వాళ్ళు అదే చూపించారు. ఇంకా దీంట్లో హార్పిక్ అండి ఇది, మాకు ఇక్కడ లోకల్గానే హార్పిక్ అనేది దొరుకుతుంది. మీకు కావాలంటే మా బ్రాండెడ్ది ఉంటుంది కదా, అదైనా వాడుకోవచ్చు. అదైతే కొంచెం ఒక కప్పు పోస్తున్నానండి, చిన్న మూత ఉంది కదా నా చేతిలో, దాంతో ఒక్క కప్పు పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి వేశారండి వాళ్ళు, ఇది వచ్చేసి మనం గ్యాస్ ట్రబుల్కి వాడతాం కదా ట్యాబ్లెట్, అది వాళ్ళు ఈనో వేశారు. నా దగ్గర అయితే ప్రస్తుతం ఈనో లేదు. నాకైతే వీడియో చూస్తుంటే కొంచెం కామెడీ అనిపించిందండి, మనం ఈనో గ్యాస్ ట్రబుల్కి కదండి యూస్ చేస్తాము, అదేంటి ఈ క్లీనింగ్కి వాడటం ఏంటి అని కొంచెం కామెడీగా అనిపించింది. సరే మనం కూడా ట్రై చేద్దాము ఎలా వస్తుందో చూద్దామని. నేనైతే ఇంట్లో ఈ జెలిసిల్ ఉంటుంది కదా, అవి ఒక రెండు ఇలా పొడి చేసుకొని అది వేసేసి కలిపాను. ఇది వేసి కలపంగానే భలే నురుగు నురుగ్గా వచ్చేసిందండి. నార్మల్ సాల్టే వేశాను, మనకి బేకింగ్ సోడా వేస్తే ఎలా నురుగు నురుగ్గా వస్తుందో, వెనిగర్ బేకింగ్ సోడా వేస్తే నురుగు వస్తుంది కదా, అలా వచ్చేసిందండి. ఈ ట్యాబ్లెట్స్ వల్ల అలా వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. అన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలిపేసుకొని రెండు షింకులు నీట్గా రుద్దేసుకున్నానండి. పెద్దగా గట్టిగా ప్రెస్ చేసి రుద్దలేదు, జస్ట్ పూసినట్టు రుద్దేశానండి. మామూలు స్క్రబ్బరే వాడుతున్నాను. నాకు గిన్నెలు పెట్టుకునే కాడ ఎక్కువగా తెల్లగా వచ్చేసిందండి. మనం గిన్నెలు తోమి పక్కన స్టాండ్లో వేసి పెట్టేస్తాం కదా, ఆ నీళ్లు పడి ఈ బ్లాక్గా ఉండే టైల్ అంతా తెల్లగా వచ్చేసిందండి, వాటర్ మార్క్స్ వచ్చేసాయి దాని మీద. అసలు చూడటానికి ఎంత అసహ్యంగా ఉందంటే పాత టైల్స్ ఏమో అనిపించాయి, అందుకని ఇలాగా క్లీన్ చేస్తున్నాను. చాలా బాగా పోయాయండి. ఇలా రుద్దుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి. ఈలోపు ట్యాప్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ట్యాప్లు క్లీన్ చేసేదానికి కోల్గేట్ పేస్ట్ బాగా పనిచేస్తుందండి స్టీల్ ట్యాపులకి. నా దగ్గర అయితే కోల్గేట్ పౌడర్ ఉంది, దీంతో క్లీన్ చేసేస్తున్నాను. ఇది కూడా చాలా బాగా పోతుందండి. ఈ స్టీల్ ట్యాప్లు భలే మెరుస్తాయి, నీట్గా తలతల ఉంటాయండి కొత్త ట్యాపుల్లాగా. ఇది వేసేసి నీట్గా షింక్ అంతా వాటర్ వేసి క్లీన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. రెండు షింకులు కూడా చాలా బాగా వచ్చాయి. మనం షింకులు కానీ టైల్స్ కానీ అదే బాత్రూమ్ టైల్స్ కానీ క్లీన్ చేసేటప్పుడు చాలామంది యాసిడ్ వాడతారండి. యాసిడ్ వాడామంటే మనకి టైల్స్ మధ్యలో వాళ్ళు వైట్ సిమెంట్ ఏదో పెడతారు కదా, అదంతా పోతుందండి. నేను ఫస్ట్లో అలాంటి మిస్టేకే చేశానండి. ఏంటంటే షింక్ క్లీన్ చేసుకునేదానికి ఫస్ట్లో కొద్దిగా పవర్ఫుల్ లిక్విడ్స్ వాడాను, ఈ టైల్స్ గ్రానైట్ మధ్యలో అంతా పోయిందండి. నేను మళ్ళీ దీనికి వేరే తెచ్చి పెట్టాను, అది కూడా వీడియో చేసి పెట్టానండి, ఈ మధ్యలో టైల్స్ మధ్యలో గ్యాప్ పోయేదానికి. టైల్స్ కానీ గ్రానైట్ కానీ మధ్యలో ఇలాగా గ్యాప్లు వచ్చాయంటే ఎంసీలన్ దొరుకుతుందండి. మనకి పైపులు అవి అమ్ముతారు కదా, ఆ షాపుల్లో ఉంటాయి. ఎంసీలన్ అడిగితే మనకి 2 కలర్స్లో వస్తాయండి, రెండు మిక్స్ చేసుకొని ఈ టైల్స్ మధ్యలో పెట్టేశామంటే ఆ గ్యాప్ అనేది బాగా పోతుందండి. లేదంటే మనకి దాంట్లో నుంచి వాటర్ కిందికి వెళ్ళిపోయి షింక్ కానీ ఫ్లోర్ కానీ పాడైపోతుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ ఎంసీల్ బాగా యూజ్ అవుతుందండి. చూడండి, నేను షింక్ చుట్టూ కూడా పెట్టింది ఎంసీలేనండి, బాగా అంటుకుంది, గట్టిగా ఉంటుంది. నీళ్ళు అనేవి అస్సలు లీక్ అవ్వండి, చాలా బాగా వర్క్ అయింది.
మీకు ఆ వీడియో కావాలంటే ఆల్రెడీ చేసి మన ఛానల్లో ఉందండి. అది ఎంసీల్తో ఎలా అంటించుకోవాలి అనేది ఒకసారి కావాలంటే చెక్ చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. కొన్ని రోజులు యూజ్ చేసే వరకు మనకి షింక్ మధ్యలో గ్యాప్లు వచ్చేస్తాయి. డైలీ ఏ ఒక లిక్విడ్స్ వాడుతూ ఉంటాం కదా క్లీన్ చేసుకునేదానికి, దానివల్ల చూడండి. నీళ్ళతో కడిగిన తర్వాత చూపిస్తున్నాను, ఎక్కడ కూడా తెల్లచారలు అనేవి లేకుండా ఉన్నాయి. ఈ షింక్కి ఆల్రెడీ నేను వేసి పెట్టేసున్నానండి లిక్విడ్ అనేది. ఇప్పుడు నీట్గా క్లీన్ చేస్తున్నాను వాటర్తో పాటి. చిన్న స్క్రబ్బర్తోటే రుద్దానండి, గట్టిగా స్క్రబ్బర్ వేసి కూడా రుద్దలేదు. నార్మల్గానే స్క్రబ్బర్ వేసి రుద్దేసి ఒక 5 మినిట్స్ వదిలేసి వాటర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేసిందండి. ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు జెల్సిల్ ఉంటే జెల్సిల్ వాడండి, లేదంటే ఈనో వాడుకోవచ్చు. ఈనో మనకి ఈజీగానే దొరుకుతుంది కదా బయట, అదైనా వాడుకోవచ్చు. వాళ్ళు చూపించింది అయితే ఈనో బాగా వర్క్ అయింది. ఇది కూడా చాలా బాగా వర్క్ అయిందండి, రెండు సేమ్గానే ఉన్నాయి. క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉన్నాయి. నేను చేతికి గ్లౌజులు కూడా వేసుకోలేదు, అలాగే క్లీన్ చేశాను. చేతులకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాదండి. వీడియో కానీ మీకు నచ్చి యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.